me yourself once in a day. Otherwise, you meet up. Otherwise, you will miss a meeting with an excellent person in your life. This was said by Swami Vivekananda. తను ఒక ఆదర్శ వ్యక్తి ఎందుకంటే తన చిన్ననాటి నుంచి కష్టాల్లో ఒక రోజు నాతో వివరంగా చెప్పారు. తను చిన్నప్పటి కష్టపడే తత్వం కానీ తను ఇష్టంగా మలుచుకొని సాధించారు. తన చిన్ననాడే వాళ్ళ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు కానీ దానికి తను ఎప్పుడూ కుంగిపోకుండా వాళ్ళ పెద్దనాన్న గారు ఆదరించినప్పుడు తను ఏదో విధంగా వాళ్ళకి సహాయపడాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా అంత బాగాలేకుండా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళది. అప్పుడు తను కూడా చదువుకుంటూ విద్యను వేరే వాళ్ళకి విద్యార్థులకి అభ్యసించేవాడు బోధించేవాడు. తర్వాత అలాగే కొనసాగిస్తూ ఆర్థికంగా వాళ్ళ పెద్దనాన్న గారికి సహాయపడ్డారు. చదువు కొనసాగించడానికి తను హైదరాబాద్కి వచ్చి తను చదువు కొనసాగించారు. జర్నలిజంలో డిగ్రీ పొందారు. తను చాలా వివిధ పత్రికల్లో ఎడిటర్గా చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ప్రస్తుతానికి కూడా కొన్ని వార్తా పత్రికల్లో పనిచేస్తున్నారు. తన పేరు వేదాంత సూరి. బహుశా మీరు వినే ఉంటారు, చాలా పుస్తకాలు కూడా రాశారు. తన మెయిన్ గోల్ ఏంటంటే పిల్లల మీద పిల్లలకు సంబంధించిన పుస్తకాలు రాశారు. అమ్మలోకం, 8 నెలలు. 8 నెలలు అనేది అనువాదించిన పుస్తకం. ఒక ఇంగ్లీష్ రైటర్ రాస్తే దాన్ని తను తెలుగులో అనువాదించారు. తను రాసిన పుస్తకాలు నేను చాలా చదివాను. దాంతోపాటు మనస్తత్వం అనేది కూడా నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగాను. తను నాకు ఇప్పటికీ చెప్తుంటారు, నువ్వు సాధించలేదంటే ఏముండదమ్మా, ఇది ఒక్కటి ఆలోచించు, ఇంపాసిబుల్లో కూడా పాసిబుల్ అనేది ఒకటి ఉంటుంది అని. థ్యాంక్ యూ.